సో కలర్స్ ఫోటో గురించి ఈరోజు మాట్లాడాలి. సందీప్ నాకు ఎప్పటి నుంచో పరిచయం, అండ్ తన్ని ఫస్ట్ ఫిలిం అంటే తన్ని ఇంట్రడ్యూస్ చేయాలని కోరిక ఉండేది బలంగా, అయితే అది మిస్ అయిపోయాను నేను. కానీ సినిమా కలర్ ఫోటో చూసిన తర్వాత అర్థమైంది ఎంత మిస్ అయ్యాను సందీప్కి. అండ్ ఐ రియలీ రియలీ అంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్ దట్ తను నమ్మాను, డెఫినెట్గా మంచి సినిమా తీశాడని తెలుసు. అయితే నా ఎక్స్పెక్టేషన్స్ని మించిన ఒక స్వీట్ అండ్ క్యూట్ ఫిలిం తీశాడు. సో ఫస్ట్ ఫిలిం చేయలేకపోయాను, సెకండ్ ఫిలింకి వాల్ పోస్ట్ ఇస్తున్నా డేట్ ఇస్తే తప్పకుండా చేస్తాను. సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ బికాస్ సచ్ టాలెంట్ ఈజ్, అండ్ అంటే ముందు నుంచి చాలా ఐడియాలు చెప్పిండేవాడు. లేదంటే జనరల్గా దేని గురించి డిస్కస్ చేసినా తను ఎంత క్రియేటివ్ అన్నది తెలుసు. కానీ కలర్ ఫోటో చూస్తున్నప్పుడు జస్ట్ ఫన్ ఫన్ మాత్రమే కాదు, ఎంత సోల్ ఉందన్నది కూడా నేను రియలైజ్ అయ్యాను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ సుహాస్ విషయానికి వస్తే ఐ థింక్ దిస్ ఇస్ ద ట్రూ సక్సెస్ స్టోరీ. మా సినిమాల ప్రమోషన్స్కి లేదంటే షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న క్లిప్స్ ఎన్నిట్లో యాక్ట్ చేసాడు. అండ్ ఈరోజు కలర్ ఫోటో చూస్తూ కొన్ని సీన్లు చూస్తుంటే దాంట్లో సుహాస్ చేసినట్టు ఇంకెవరు చేయలేరేమో తెలుగులో, ఇంకా తెలుగులో తన ప్యారలల్గా ఆ ఎమోషన్ని అంత బాగా చూపించగలిగే యాక్టర్ ఇంకోటి లేడేమో అని అనిపించింది. సో దట్ ఈస్ ద పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ ఎవరి గురించి మాట్లాడాలంటే. సో ఫ్యూచర్లో కూడా సుహాస్ ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి, అందులో కుదిరితే కలిసి చేయాలి సినిమాలు. సో మనస్ఫూర్తిగా కొట్టిన. అండ్ ఫిల్మ్ కలర్ ఫోటో నాకు చాలా రోజుల తర్వాత అంటే ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్ ఇన్ ఓటీటీ. కానీ డెఫినెట్గా థియేటర్లో చూడాల్సిన సినిమా అనిపించింది సినిమా చూసిన వెంటనే. ఇది ఓటీటీలోనే ఎంతగా ఎంజాయ్ చేస్తామంటే ఇది థియేటర్లో అయితే ఇంకెంత ఎంజాయ్ చేస్తాం అనిపించింది. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఒక బిగ్ క్రౌడ్తో కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా, బట్ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ పాండమిక్ టైం కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ వే దే కుడ్ రీచ్ అవుట్ టు అస్, అండ్ వీఆర్ గ్లాడ్. అంటే ఈ టైంలో సినిమా లేని టైంలో ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ మన ఇంట్లోనే కూర్చొని చూడగలిగే ఛాన్స్ వచ్చింది కాబట్టి. సో సినిమా విషయానికి వస్తే నాకు నాకు ప్రతి విషయం నచ్చింది సినిమాలో, మ్యూజిక్ కానీ లేదంటే ఎడిట్ కానీ తన